యద్దనపూడి సులోచన రాణి గారి మౌన పోరాటం తర్వాయి భాగం మొదలు పెడదామా? మేధ అంత కాదని అంటుంటే ఊరుకోరాదు, బలవంతం చేయడం దేనికి అన్నాడు. మీకు తెలియదు, మీరు ఊరుకోండి. ముందు మేధ ఇక్కడే భోంచేస్తుంది. మన ప్రేమ ఒకరిని బాధ పెట్టకూడదు అంతేనంటారా? అంతేగా మరి, అతను ఎంతో సరళమైన కంఠంతో చెప్పాడు. సుహాసిని అతని వైపు చూసింది. అతను చూశాడు. ఆ చూపుల్లో భావం ఒకరికి ఒకరు అర్థమైనట్లే ఉంది. సరేలేండి అంది సుహాసిని. మేధ వాళ్ళిద్దరినీ చాలా ఇష్టంగా చూస్తోంది. సుహాసిని వచ్చి రవీంద్ర ఒడిలో నిద్రపోతున్నా రమణి తీసుకుని భుజం మీద వేసుకుని తీసుకువెళ్ళి ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెడుతోంది. మేధ ఏమిటి విశేషాలు అన్నాడు రవిచంద్ర. అతని పలకిరింపులో చిన్న చెల్లెలి పట్ల అన్నగారు చూపించే ఆత్మీయత ఉంది. విశేషం ఉంది బావగారు. మేధ లేచి వెళ్ళి అక్కడ ఉన్న పడకుర్చీలో పడుకుంది. పాతకాలం పడకుర్చీ అది. రవిచంద్ర తండ్రిదట. ఇల్లంతా అధునాతనంగా ఉన్న ఫర్నిచర్తో నిండి ఉంటుంది. వాటి మధ్య ఈ పాత నరసరాపురం పడకుర్చీ వెక్కిరించినట్లుగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన బంధువులో మిత్రుల్లో అబ్బా ఈ పాత పడకుర్చీ ఇంకెక్కడైనా వేసుకోండి, ఇక్కడ బాగాలేదు అంటే అతను పట్టించుకోడు. నా ఇల్లు నా ఇష్టం అన్నట్లు ఊరుకుంటాడు. సుహాసిని కూడా భర్తకిష్టమే కాబట్టి అది అక్కడే ఉండాలి అంటుంది. మేధ విశేషం ఉంది అనగానే ఏమిటి అని అడిగాడు రవిచంద్ర. టీవీ చూస్తూనే, ఈరోజు టీటీ ఆటలో నేను ఓడిపోయాను, అది ఆనంద్ చేతిలో. నిజంగానా? రవిచంద్ర ఇటు తిరిగి ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఈరోజు నీకేమైంది? మేధ కళ్ళ ముందు స్వామి పుస్తకానంద మెదిలాడు. ఏమో అంది భుజాలు కదిస్తూ. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్లు మోగింది. సుహాసిని వెళ్ళి తలుపు తీసింది. ఎవరో దంపతులు వచ్చారు. రండి రండి, రవిచంద్ర ఎదురు వెళ్ళాడు. సుహాసిని కూడా వెళ్ళి పలకరిస్తోంది. రవిచంద్ర అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని కొలీగ్లా ఉన్నారు. వాళ్ళు కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేధ కళ్ళు మూసుకుంది. ఈ ఇంట్లో ఇలా పడకుర్చీలో పడుకొని కళ్ళు మూసుకుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. చిన్న ఇల్లు, క్లుప్తంగా ఉండే సంసారం, వారిద్దరికీ పంచప్రాణాలు అయినట్టుగా రమ. అక్కాబావకి ఒకరంటే ఒకరికి ఇష్టం, ఆ పిల్లంటే మరీ ఇష్టం. ఆ ఇంట్లోకి వస్తే మేధకి ఫలానా అని నిర్వచించి చెప్పలేని సుఖంగా హాయిగా ఉంటుంది. తనే కాదు, ఎవరు వచ్చినా ఆ ఇంటికి అలాగే ఫీల్ అవుతారు. ఎవరు ఏ టైంకి వచ్చినా ఆ ఇంట్లో తినడానికి ఏదో ఒకటి లభిస్తుంది. సుహాసిని చేతులు ఆప్యాయంగా వచ్చిన వారికి తినటానికి ఏదో ఒకటి పెట్టడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. ఆలోచిస్తుండగానే మేధకి నిద్రమత్తు లాంటిది వస్తోంది. దూరంగా బావగారి గొంతు వినిపిస్తోంది. ఆయన ఎప్పుడు తగ్గు గొంతులోనే మాట్లాడతారు. మేధ అని పిలవటంలో ఎంత ఆత్మీయత! అక్క చేతిగాజుల చప్పుడు, చీర రెపరెపలు, బావగారి మంత్రస్థాయి కంఠం మేధకి అదో ప్రపంచంలా ఉంటుంది. మేధకి ఎంతో సంతోషంగా ఉంటుంది. నిద్ర వచ్చేస్తుంది. కొద్దిసేపు అయింది. ఎవరో తట్టి లేపి మేధ ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా సుహాసిని చిరునవ్వుతో చూస్తుంది. మేధ, మమ్మీ ఫోన్ చేసింది, నిన్ను ఇంటికి రమ్మంది. అరే, నేను నిద్రపోయారా? టైం ఎంతైంది అంది కూర్చుంటూ. 9:30 దాటింది. అబ్బా నేను వెళ్తానిక, మేధ లేచింది. వస్తుంటే వెనక నుంచి మేధ అని పిలిచింది. మేధ తిరిగి చూసింది. రవిచంద్ర వస్తున్నాడు. అతని చేతిలో సుహాసిని సాయంత్ర వేళ బయటికి వెళ్ళేటప్పుడు కప్పుకునే షాలు ఉంది. చలిగా ఉంది, ఇది తీసుకో అన్నాడు. వద్దు బావగారు, కారులోనేగా అంది. తీసుకో, రవిచంద్ర తెచ్చి మేధ భుజాల చుట్టూ కప్పాడు. వెళ్తానక్క, రమ నిద్రపోయింది, దానితో ఈ పూట ఆడనే లేదు. వస్తాను బావగారు, నిద్రమత్తులో డ్రైవ్ చేయాలిగా. పోనీ, మీ బావగారిని స్కూటర్ మీద దించమంటావా? వద్దక్క, వెళ్తాను. బావగారు, అక్క, గుడ్ నైట్. మేధ వెళ్తుంటే వారిద్దరూ వరండాలోకి వచ్చి నిలబడ్డారు. వెనక ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయి. వరండా చీకటిగా ఉన్నా వెనక నుంచి వస్తున్న ఆ వెలుతురులో ఇద్దరు బాగానే కనిపిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కాదు, వాళ్ళిద్దరూ ఒకే మనిషి. అభిప్రాయ భేదాలు, చీకాకులు, పోట్లాటలు వాళ్ళ మధ్యన లేనే లేవు. మేధ కారు రివర్స్ చేసుకుని వారిని చూస్తూ చెయ్యి ఊపింది. కారు ముందుకు వచ్చేసింది. మేధ డ్రైవ్ చేస్తున్న కారు జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్ద ఇంటి ముందు వచ్చి ఆగింది. కారు హారన్ వినగానే గూర్ఖా గేటు బార్లా తెరిచాడు. కారు రయ్యిన పోర్టికోలోకి వచ్చి ఆగుతుండగానే లోపల నుంచి నౌకరు పరిగెత్తుకు వచ్చాడు. అక్కడే లాన్ పక్కగా ఒక కొత్త ఎర్ర రంగు మారుతి కారు, ఇంకో గ్రీన్ ఫియట్ కారు ఆగి ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో నుంచి చాలామంది ఉన్నట్టుగా సందడిగా మాటలు వినిపిస్తున్నాయి.
ఎవరు వచ్చారు? బాబాయిని అడిగింది. అమ్మగారి ఫ్రెండ్స్ అన్నాడు. మీద కారు కీస్ అతనికిచ్చి లోపలికి వచ్చింది. కారు గ్యారేజ్లో అతను పెట్టగలడు. మీద వచ్చావా? తల్లి ఎదురు వచ్చింది. ఆవిడ కట్టు బొట్టు అందంగా హుందాగా ఉంది. తను అలా ఉంటానని ఆ విషయం అందరికంటే ముందు తనకే తెలిసిన వ్యక్తిలా ఉంది. మీదలో ఆవిడ పోలికలు చాలా బాగా ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్ నిండా ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు. జరీ చీరలు, షిఫాన్ చీరలు ఒకరిని మించి ఒకరు బాగున్నవి కట్టుకున్నారు. ఖరీదైన పెర్ఫ్యూమ్ వాసనలతో గది అంతా నిండిపోయి సువాసనభరితంగా ఉంది. మా అమ్మాయి మీద వైదేహి కూతురు భుజాల చుట్టూ చేతులు వేసి తీసుకొచ్చి వారికి పరిచయం చేసింది. మీద ఈమె మిసెస్ పాని, వనజామూర్తి, సరళ అయ్యంగార్, సుశీల బ్రౌన్. మమ్మీ చెబుతున్న ఆ పేర్లేవి మీద తలకి ఎక్కటం లేదు. వారి నిశితమైన చూపులకి తను అర్పితమవుతున్నట్లుగా, అది తెలిసినా తను పట్టించుకున్నట్లుగా ఉంది. వస్తాను వాళ్ళకి వినయంగా చెప్పి పైకి వెళ్ళిపోయింది. మీద మెట్లకి పైన ఉన్న తన పడక గదిలోకి వచ్చింది. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చింది. ఉఫ్ అంటూ వదిలింది. మమ్మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరి ముందుకైనా వెళ్ళి వస్తే ఇలాగే అనిపిస్తుంది. బాత్రూంలోకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని నైట్ గౌన్ వేసుకుంది. జుట్టులో పిన్ లాగేసి పోనీటైల్ కూడా తీసేసింది. అక్కడ గదిలో మంచం మీద దిండు పక్కన కాస్త పెద్దగానే ఉన్న ఆడపిల్ల బొమ్మ ఉంది. హలో కిట్టి అంటూ పలకరించింది. వచ్చి పక్క మీద కూర్చుంది. పక్క మల్లెపువ్వులా ఉంది. దిండు గలీబులు అందంగా ఉన్నాయి. ఆ బెడ్షీట్ గలీబులు మమ్మీ సింగపూర్ ఎవరో వెళ్తుంటే తెప్పించింది. మీద అక్కడ ఉన్న పుస్తకాలు తిరగేసాగింది. ఇప్పటికీ తనకి కామిక్స్ అన్నా కార్టూన్స్ బుక్స్ అన్నా ఎంతో ఇష్టం. మనుషులు కూడా సంస్కారం పేరిట స్టిఫ్గా ఉండేవాళ్ళకంటే నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాళ్ళంటేనే చాలా ఇష్టం. అందుకే పరే అంకుల్ అంతగా నచ్చుతాడు. పరే అంకుల్కి ఎలా అలవాటు అయిందో కానీ ప్రతి విషయం హాస్యంగా మార్చేస్తాడు. అంత వయసు వచ్చినా కూడా ఆయనలా జోకర్లా చేస్తుంటాడేమిటి అంటూ వైదేహి విసుక్కుంటూ ఉంటుంది. గంభీరుడైన తండ్రి స్వభావానికి ఆయన పూర్తిగా విరుద్ధం. అరగంట తర్వాత మీద తండ్రి మెడికల్ జనరల్ తిరిగేస్తుండగా తల్లి ఆ గదిలోకి వచ్చింది. వెంట వాళ్ళు కూడా ఉన్నారు. మీద నేను బయట డిన్నర్కి వెళ్తున్నాను, నువ్వు భోజనం చేసేయి అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆ ఇంట్లో ఎవరి లోకం వాళ్ళది. తల్లి, ఆవిడ స్నేహితులు, ఆవిడ పార్టీలు, మీటింగ్లు, అదో ప్రపంచం. మీదకి తన చదువు, డ్యాన్స్, టీటీ ఆడడం, యూత్ సర్వీస్ క్లబ్, ఇది ఒక లోకం. తండ్రికి ఆయన వృత్తి, ఆయన పేషెంట్స్, దానితో అసలు ఊపిరే ఆడదు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఎనలేని ప్రేమాభిమానాలు. ఒకరు ఫ్రెండ్స్ని ఒకరు ఎంతగానో గౌరవిస్తారు. రండి వనజ, రండి లోపలికి. ఇదిగో ఇదే మా అమ్మాయి గది, వైదేహి ఎంతో ఇష్టంగా చూపిస్తూ ఉంది. అందరూ చూస్తున్నారు. గదిలో అందమైన తెల్లటి మంచం, దాని తలవైపున అంచుగా నిర్మల్ పనితనం లతల పెయింటింగ్ చేసి ఉంది. పక్క మీద ఖరీదైన దుప్పట్లు, గలీబులు. పక్కన ఉన్న చిన్న స్టూల్ మీద పూలకుండి. గోడకి రంగులకి మ్యాచ్ అయ్యే కర్టన్లు. ఒక పక్కన పుస్తకాల బీరువ, దానిమీద మీద తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో. చాలా బాగుంది, వాళ్ళు మెచ్చుకున్నారు. వైదేహి మొహంలో సంతోషం కనిపించింది. మీదకి తల్లిలో ఈ ఒక్క విషయమే నచ్చదు. ప్రతి వస్తువు, ప్రతి విషయం అందరికీ చూపించాలని, చెప్పాలని అనుకుంటుంది. ఇంటి డెకరేషన్లో తను చూపే సామర్థ్యం అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆవిడికి అదో ఆనందం. ఇంటిలో ఎప్పుడూ ఆర్ట్ పీసులు కొత్త కొత్తవి కొంటూనే ఉంటాయి. అందుకేనేమో ఒకసారి మీదకి ఈ ఇల్లు ఇల్లులా కాకుండా ఒక మ్యూజియంలా కనిపిస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే, తనకి వేసే బట్టలు తన అందం కోసం కాకుండా ఒక మోడల్ లాగా ప్రదర్శించడానికి అన్నట్టుగా అనిపించేది. కానీ మీదకి ఆ పద్ధతి అయిష్టంగా అనిపించినా తల్లిని కాదనటానికి ధైర్యం ఉండేది కాదు. అది ఆవిడంటే భయం వల్ల కాదు. ఏదైనా అంటే ఆవిడ విపరీతంగా బాధపడుతుంది. తల్లిని బాధ పెట్టడం మీదకి ఇష్టం లేదు. తన పట్ల ఆమెకి ఉన్న ప్రేమలో రవ్వంత కూడా అనుమానం లేదు. ఆమె ధోరణే అంతా 10 మంది మెచ్చుకుంటే కానీ ఆవిడికి తృప్తిగా ఉండదు. ఆవిడ మనస్తత్వం అది అలా అర్థం చేసుకున్నప్పటి నుంచి మీదకి తల్లి చేసే పని పట్ల చికాకు తగ్గసాగింది. ఇలా ఫ్రెండ్స్ సరాసరి బెడ్రూమ్లోకి రావడం చూడడం అలవాటైపోయింది. వైదేహి స్నేహితురాళ్లతో వెళ్ళబోతూ ఆగి మీద దగ్గరికి వచ్చింది. బాబీ నేను వెళ్ళనా అడిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడు పెట్టిన ముద్దు పేరు బాబీ. కూతురు మనస్ఫూర్తిగా వెళ్ళు అంటే తప్ప ఆవిడ మనసుకి తృప్తిగా ఉండదు. మీద వెళ్ళమన్నట్లు తల ఊపింది. ఇదేమిటి ఈ వెదోదారం? మంచం మీద పడి ఉన్నది కంపరంగా తీసేసింది. దోమతెర అంచులు సరిచేసింది.
మరోసారి వెళ్ళబోయే ముందు గదంతా కలయి చూస్తూ కూతురికి అన్ని సౌకర్యాలు అమిరాయా, ఏమైనా తక్కువ అయ్యాయా అని నిశితంగా పరీక్ష చేసింది. టేబుల్ లైట్, పుస్తకాలు, పక్కన 2-in-1 టీవీ అన్నీ ఉన్నాయి. అక్కడ దేనికి లోపం లేదు. ఆవిడ తృప్తిగా వెళ్ళిపోయింది. అవతల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వైదేహి సగర్వంగా చెబుతుంది, ఇవన్నీ మా అమ్మాయికి వచ్చిన షీల్డ్స్. ఇవి టేబుల్ టెన్నిస్ ఆడినప్పటివి. ఇవి కాలేజీ డిబేట్స్లోవి. ఇవి డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇచ్చినవి. ఒక ఆవిడ అంటోంది, వైదేహి గారు ఎంత బాగా అరేంజ్ చేశారండి, మీకు డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిమా. ఎందుకు, మీకు అంత అందమైన తెలివైన అమ్మాయి ఉన్నందుకు, ఆమె జీవితం మీరు ఇంత క్రమబద్ధంగా తీర్చిదిద్దుతున్నందుకు మీరు అదృష్టవంతులు. ఇంకో ఆవిడ కంఠం పలికింది, ఏమిటో, ఆడపిల్లల అసలు అదృష్టం పెళ్ళి అయితే కానీ బయటపడదు. పిల్లలకి తగిన వరుడు దొరకడం ఎంత కష్టంగా ఉంది ఈ రోజుల్లో. వైదేహి గారు మనలాగనా ఏమిటి, ఆమె తెలివి గలవారు, వారి అమ్మాయికి వారి కుటుంబానికి తగిన అల్లుణ్ణి తెచ్చుకుంటారు అంటూ ప్రశంసించింది. అవునవును, నిజమే. ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నారా, ఒక ఆమె కుతూహలంగా అడిగింది. నాకైతే బిజినెస్ మ్యాగ్నెట్ని చేయాలని ఉంది, మా వారికి డాక్టర్ రావాలని ఉంది, ఇద్దరి చేత నర్సింగ్ హోమ్ పెట్టించారని ఆయన ఆశయం. ఏదైనా బాగానే ఉంటుంది, అమ్మాయి కూడా మెడిసిన్ చదువుతుంది కదా, అందచందాల్లో తల్లికి తగిన కూతురే కాదు, వృత్తిలో తండ్రికి తగిన తనయ్య అని కూడా అనిపించుకుంటుంది. అందుకే అంటున్నాను, వైదేహి గారికి డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని. వాళ్ళు మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి కింద కారు స్టార్ట్ అయిన శబ్దం. అది వెళ్ళగానే గూర్ఖా గేటు ముచ్చిన ధ్వని కూడా వినిపించింది. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. మమ్మీ లేకపోతే ఇంట్లో సందడే ఉండదు. ఇల్లు శ్మశాన నిశ్శబ్దంగా ఉంటుంది. వంట మనిషి వచ్చింది, అమ్మ భోజనానికి వస్తారా. వంట మనిషి వెళ్ళిపోయింది. మీద చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లేచి వచ్చింది. అక్కడ పక్క గదిలో అద్దాల బీరువాల నిండా చాలా క్రమబద్ధతిలో ఏ ఏడు దేనికి ఏ బహుమతి వచ్చింది, మమ్మీ స్వతస్ఫూర్తితో వ్రాసిన చీటీలు అంటించిన షీల్డ్స్ ఉన్నాయి, ఓ పక్క సితారా ఉంది. మీద మూగగా చూస్తున్న వాటిని చూసి నిట్టూర్చింది. నేను కూడా వచ్చి మీ పక్కన అద్దాల బీరువాలో నిలబడితే సరిపోతుంది అనుకుంది. అది దాటితే తర్వాత హాలు, వాటి పక్కన బెడ్రూమ్స్. అవి రోజు తుర్చి దుమ్ము దులిపి కిటికీలు గాలి కోసం తెరిచి అతిథుల కోసం వేచి చూస్తూ ఉంటాయి. చాలా పెద్ద ఇల్లు. నవాబు గారి మనవడు అమ్మగా కొడుక్కున్న బంగ్లా ఇది. ఇంటి చుట్టూ పెద్ద ఆవరణ, దానిలో పెద్ద లాన్, పూల చెట్లు. ఈ ఇంటి కాపులాగా 6 కుక్కలు. వాటిని చూసేందుకు ప్రత్యేకంగా మనుషులు. మీద పై మెట్టు మీద నిలబడి మూగగా చూస్తోంది. ఇల్లు పెద్దదే, అందమైనదే, కానీ మనుషుల సందడి లేకపోవడం వల్ల బావురమంటుంది. ఒకసారి ఓ సినిమాలో చూసినట్టుగా రాత్రి కాగానే నిశ్శబ్దం. బావురమంటున్న మ్యూజియంలా ఉంటుంది. దానిలోకి దొంగలు ప్రవేశిస్తారు. రాత్రి వేళ తమ ఇంట్లో ఈ మౌనం చూస్తే మీదకి ఆ దొంగలు, ఆ మ్యూజియమే గుర్తుకు వస్తాయి. రెండమ్మ వడ్డించాను, వంట మనిషి పిలిచింది. మీద మెట్లు దిగి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఒకేసారి 20 మంది భోజనం చేయడానికి వీలైన టేబుల్ అది. చెక్కిన లతలు గల అంచులతో, కుర్చీలతో ఎంతో అందంగా ఉంది. ఒకసారి యాక్షన్లో మమ్మీ దీన్ని ఎంత చౌకగా కొని తెచ్చిందో అందరికీ చెబుతూ ఉంటుంది. మమ్మీకి చౌకగా వస్తువులు కొన్నాను అంటే అదేదో మహా ఆనందం, చాలా సంబరంగా అందరికీ చెబుతుంది. భోజనం నోటిలో పెట్టుకుంది మీద. కూరలో ఉప్పు తక్కువ. మమ్మీ బయట భోజనం చేస్తుంది అంటే ఆ పూట ఇంట్లో వంట పాడైపోతుంది. వంట మనిషికి మాలితో కబుర్లు చెప్పే ధ్యాసలో కూరల్లో ఉప్పు కారాలు సరిగ్గా వెయ్యాలనే ధ్యాసే ఉండదు. ఒకసారి మీద తల్లికి చెప్పింది. వైదేహి వంటవాడిని తిట్టి 4 వేసింది. తక్షణం ఉద్యోగంలో నుంచి తీసేసింది. వాడు ఏడుస్తూ మీదని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మీదకి చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకెప్పుడు ఏ నౌకరు మీద తల్లికి మళ్ళీ ఫిర్యాదు చేయలేదు. ఇది నౌకర్లకి అలుసే అయ్యింది. బాగాలేని భోజనం, అందులో ఒంటరిగా తినటం చాలా బోరుగా అనిపిస్తుంది. పరి అంకుల్ భోజనానికి వస్తే ఎంత సందడిగా ఉంటుందో. ఆయన కావాలని కింద మీద పడేలా తిని మమ్మీ చేత చివాట్లు తింటాడు. మీదకి సుహాసిని గుర్తుకు వచ్చింది. అక్క బావ ఆ చిన్న టేబుల్ దగ్గర రమతో ఎంత సందడిగా ఉంటుందో. రమ టేబుల్ మీద కూర్చొని
వారి కంచంలోవి వీరికి, వీరి కంచంలోవి వారికి వేస్తూ నేను వడ్డిస్తా అని హఠం చేస్తూ ఎక్కువ వేస్తూ అక్క ముత్తుకుంటుంటే బావ అల్లరి పట్టిస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. అసలు వారి దినచర్యలో ప్రతి విషయం సరదాగానే ఉంటుంది. మీద అన్నం కెలికినట్టుగా తిని లేచింది. అప్పుడే పైకి వెళ్ళబుద్ధి కాలేదు. ఫోన్ దగ్గర కూర్చొని సుహాసినికి ఫోన్ చేసింది. హలో సుహాసిని పలికింది. ఏం చేస్తున్నావక్క? ఏం చేస్తున్నాను తల్లి, పతిదేవుడికి సేవలు చేసి ఇప్పుడే పక్క మీద ఒత్తిగిల్లాను. ఏం నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు మమ్మీ లేదు, డిన్నర్కి వెళ్ళింది. అయ్యో రామా, ముందు తెలిస్తే నువ్వు మాతో పాటు ఇక్కడే భోజనం చేసేదానివి కదా, వంకాయ కూర అని చెప్పానా? అసలు నువ్వు ఉంటే నేను విజయ్ని కూడా భోజనానికి రమ్మని పిలుద్దామనుకున్నాను. అతనెందుకు బాబు బోర్? అలా అనుకు మీద, నువ్వంటే విజయ్కి ప్రాణం. అది నీకు అర్థం కాలేదని నన్ను నీకు తెలియచేయమని నా దగ్గర ముత్తుకుంటాడు. మీ బావగారు ఏమంటారో తెలుసా? ఏమంటారు? మీదకి అంతా తెలుసు. అతన్ని ఆట పట్టించడానికే అలా ఏమీ ఎరగనట్టుగా చేస్తుంది అంటారు. మీద, నాతోనైనా నిజం చెప్పు తల్లి, విజయ్ అంటే నీకు ఇష్టమేనా? నాకు తెలియదక్క, అలా దాటవేయకు, నిజం చెప్తున్నానక్క. పోనీ, విజయ్కి నువ్వంటే ప్రాణమని అయినా తెలుసా? అతను చేసే కొన్ని పని బట్టి అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుంది కాదు, అది యథార్థం. రేపు రాబోయే మీ యూత్ సర్వీస్ సెంటర్ యూనివర్సిటీకి అతను వీలైనంత ఎక్కువ విరాళాలు పోగు చేసి ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. అలాగా అన్నీ నేను చెబితే తెలుస్తున్నట్లు మాట్లాడతావు, నాకు కోపం వస్తుంది. కోపం వద్దులే, మా అక్క మంచిది, బంగారు తల్లి. అది కాదు మీద, మమ్మీ డాడీ నీకు చాలా మంచి సంబంధం చేయాలని చూస్తున్నారు. నాకు తెలుసు, విజయ్కి ఏం తక్కువ చెప్పు. మీ డాడీ మమ్మీ ఆసరాతో చదువుకున్నాడు, చాలా తెలివైనవాడు, మంచి భవిష్యత్తు ఉన్నవాడు, అందంలో తక్కువేం కాదు. కాకపోతే అతనికి మీ అంత పరపతి కానీ డబ్బు కానీ లేవు. అవి రెండు అతను ఎటూ సంపాదిస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు. అబ్బా అక్క, మీద కంఠంలో విసుగు చూపించింది. ఏమోనమ్మా, నాకైతే విజయ్ నీకు తగిన వ్యక్తి అనిపిస్తుంది. నేనే పెద్దమ్మని అడిగేద్దామని అనుకుంటున్నాను. అడుగు అంది మీద. సుహాసినికి అక్క వచ్చి అడిగితే మమ్మీ ఏమంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో మీదకి కుతూహలంగా అనిపించింది. మమ్మీ డాడీ పెళ్ళి అయిన తర్వాత చాలా రోజులు తను పుట్టకపోతే సుహాసిని అక్కని తెచ్చి పెంచుకున్నారు. తను పుట్టగానే పంపించి వేశారు. సుహాసిని అక్క పెళ్ళి వీళ్ళే చేశారు. ఇప్పటికీ మమ్మీ అక్కని తన స్వంత కూతురులాగే చూస్తుంది. బావగారన్న గౌరవమే. అసలు ముందు నీకు ఎలాంటి వరుడు కావాలో చెప్పు తల్లి, దాన్ని బట్టి పెద్దమ్మతో మాట్లాడాలో లేదో నేను తేల్చుకుంటాను అంది సుహాసిని. నాకు తెలియదు, ఇదిగో ఇలా దాటవేయకు, సరిగ్గా అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పు. చెప్పమంటావా? మీద ఆలోచించింది. ఒంటరిగా ఉన్న ఆ ఇల్లు గుర్తుకు వచ్చింది. అక్క, త్వరగా చెప్పు. నాకా 10 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మేనత్తలు, మేనమామలు అందరూ ఒకే చోట ఉండే కుటుంబంలోని వ్యక్తి కావాలి. బాప్రే, నా తల తిరిగిపోతుంది. ఇదేం కోరిక? కొంపతీసి ఇల్లు సత్రంలా ఉండే మనిషిని చేసుకుంటావా ఏమిటి? నాకు మా ప్రభాకర్ గుర్తుకు వస్తున్నాడు. ప్రభాకర్ ఎవరు? మా పిన్నత్త గారి కొడుకులే. పాపం చూస్తే జాలేస్తోంది. ఇంట్లో ఇద్దరు విడో ఆంటీలు, ఒక భర్త వదిలేసిన అక్క, ఒక భర్త పోయిన అక్క, ఒక పెళ్ళి కావలసిన చెల్లెలు. బాబోయ్, వాళ్ళింటికి వెళ్తే నాకు ఊపిరాడదు. నిజంగానా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే సంగారెడ్డిలో. ఎప్పుడు ఏదో సామాను కొనడానికి హైదరాబాద్ వస్తూనే ఉంటాడు. అతను నాకు నచ్చాడు, అతన్ని చేసుకుంటాను, మమ్మీతో మాట్లాడు. అమ్మో, అతన్ని గురించా? పెద్దమ్మ నా పీక పిసికేసి చంపేసి నన్ను చీల్చి కాకులకి ఎగరేస్తుంది. అసలు విజయ్ గురించి చెప్పాలంటేనే నాకు బెరుగ్గా ఉంది. నువ్వు ప్రభాకర్ అంటున్నావు? మీద పక్కున నవ్వింది. అబ్బా, నవ్వులాటలా, నేను ట్యూబ్లైట్ని. సుహాసిని కూడా నవ్వసాగింది. రమా, నిద్రపోతుందా? మీ బావగారు కూడా నిద్రలోకి ఒరుగుతున్నారు. ఏమండి, నిద్రపోయారా? సుహాసిని అంది. అవతల నుంచి అబ్బా అని అరుపు వినిపించింది. ఏమిటి, ఏమైంది అంది మీద. మీ బావగారు నిద్రలో అరుస్తున్నారులే అంటుండగానే అవతల రవిచంద్ర ఫోన్ లాక్కొని, నేను నిద్రపోవటం లేదమ్మా, మీ అక్క నన్ను గిచ్చింది అన్నాడు. అంతలోనే సుహాసిని ఫోన్ లాక్కుంది. ఈ మధ్య మీ బావగారు మరీ నాటి అవుతున్నారులే మీద, నాకు ఆపరేషన్ అయిపోయిందిగా, ఇంకా ఎంత పెద్ద అబద్ధం ఆడినా ఆడపిల్లలు పుట్టరని మరీ ధైర్యం. ఆయన లాక్కుంటున్నారు ఫోన్. మీద, ఉంటాను, గుడ్ నైట్ అంది.
గుడ్ నైట్ అక్క అంది మేధ. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ పెట్టేస్తుంటే ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. అక్కా బావ వారి సంభాషణలు సరదాగా ఉంటాయి. వాటిలో చిరుహాస్యం, ఒకరిని ఒకరు ఏడిపించటం, ఆ ఏడిపించటంలో కవ్వించటం, ఆ కవ్వించటంలో అనురాగం కనిపిస్తాయి. మేధ ఫోన్ దగ్గర నుంచి లేచింది. మెల్లగా భారంగా ఏదో ఆలోచిస్తున్న దానిలాగా రైలింగ్ మీద చేయి వేసి ఆసరా తీసుకుని నడుస్తున్నట్టుగా ఒక్కొక్క మెట్టేకి పైకి వచ్చింది. మేధ తన గదిలోకి వచ్చింది. ఆ ఒంటరితనం, సందడి లేక బావురుమంటున్న ఇల్లు, ఆ నిశ్శబ్దం మేధని ఒక శూన్యంలోకి చిక్కినట్టుగా చేస్తున్నాయి. పగలంతా కాలేజీ టీటీ ఆడడం, రోహిణి లాంటి వాళ్ళతో చెరోక్తులతో మాట్లాడడం, యూత్ సర్వీస్ సెంటర్ పని, వీటితో చాలా సందడిగా ఉంటుంది. గంటలు క్షణాల్లా ఉంటాయి. రాత్రి అయితే చాలు, టైం గడవదు. ఒక సెట్లో కూర్చొని ఉన్నట్టుగా ఉంటుంది. పుస్తకాలు కూడా చదవబుద్ధి కాదు, నిద్ర రానే రాదు. ఈ నిశ్శబ్దం, ఈ ఒంటరితనం చాలా వెరపుగా ఉంటాయి. మనసు మమ్మీ డాడీల కోసం పరితపిస్తున్నట్టుగా వేచి చూస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే. తనకి మమ్మీ చాలా చిన్న వయసులోనే వేరే గదిలో పడుకోవటం అలవాటు చేసింది. మమ్మీ డాడీ కలిసి ఎక్కువగా రాత్రివేళ పార్టీలకి వెళ్తూ ఉండేవారు. వారు వెళ్ళటమే రాత్రి ఏ 9 గంటలకో బయలుదేరి ఏ తెల్లవారుజామునో తిరిగి వచ్చేవారు. మేధకి భయంతో నిద్ర పట్టేది కాదు. మమ్మీ ఇచ్చిన బొమ్మ కిట్టిని తోడుగా పెట్టుకొని కళ్ళు గట్టిగా మూసుకొని నిటారుగా పడుకునేది. ఎక్కడైనా ఏదైనా కాస్త చప్పుడు వినిపిస్తే కళ్ళు ఇంకా గట్టిగా మూసుకొని ఇంకా నిటారుగా పడుకునేది. ఏ రాత్రివేళో కారు శబ్దం వినిపించేది. మమ్మీ డాడీ వచ్చిన అలికిడి అయ్యేది. పక్క గదిలో వారి మాటలు వినిపించేవి. నిద్ర వచ్చేస్తుంటే కిట్టిని, బజ్జో కిట్టి, మమ్మీ డాడీ వచ్చేశారుగా, ఇక భయం లేదులే నీకు అని దాని మీద చేయి వేసి మరుక్షణం నిద్రపోయేది. మేధ మంచం మీద పడుకొని ఆలోచిస్తుంది. అందరూ తన పెళ్లి గురించే మాట్లాడతారు. తనకి కాబోయే భర్త ఎలా ఉండాలి? మేధ కళ్ళ ముందు ఒక డాక్టర్ కనిపించారు. తను, అతను నర్సింగ్ హోమ్, ఇద్దరు ఒకే ప్రొఫెషన్. ఎప్పుడు అవే మాటలు అయితే బోర్గా ఉంటుందేమో. పెద్ద నర్సింగ్ హోమ్, దాని నిండా సందడిగా జనం. ఎక్కడికి వెళ్ళినా తనకి లభించే గౌరవ అభిమానాలు బాగానే ఉంటాయి. మేధకి విజయ్ గుర్తుకు వచ్చాడు. అతనికి డబ్బు, పేరు సంపాదించాలని చాలా ఆరాటాలు ఉన్నాయి. జీవితంలో అడుగున ఉండిపోయాను, నేను ఇక్కడి వాడిని కాను అనే తపన కనిపిస్తుంది. మేధకి ప్రభాకర్ అనే వ్యక్తి గుర్తుకు వచ్చాడు. అతన్ని తను పెళ్లి చేసుకుంటానంటే షాక్తో పడిపోతాడేమో. అక్కడ సుహాసిని అక్క ఉంటే? మేధ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మేధ కళ్ళు మూసుకుంది. నిజం చెప్పాలంటే తనకి అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, చదువుకోవాలి. అది తన నిర్ణయం. పెళ్లికేం తొందర అసలు? ఇంతలో కారు హారన్ మోగింది. గూర్ఖా గేటు తీసిన శబ్దం వినిపించింది. తండ్రి వచ్చేశాడు. మేధ మంచం దిగి గది దాటి మెరుపుల మెట్టు దిగి వస్తోంది. అప్పటికే లోపలికి వచ్చిన ఆయన నౌకరుతో ఏదో అని గదిలోకి వెళ్ళిపోయాడు. మేధ ఆఖరి మెట్ల మీద ఉంది. నౌకరు ఫ్రిడ్జ్ తెరిచి అందులో నుంచి డ్రింక్ తీసుకుని వెళ్తున్నాడు. మేధ ఆగిపోయింది. తండ్రి డ్రింక్ తెమ్మన్నారు అంటే ఆయన అలసిపోయి ఉన్నారన్నమాట. నౌకరు గదిలోకి వెళ్ళిపోయాడు. సహజంగా తండ్రి డ్రింక్ తీసుకునేటప్పుడు మేధ ఎదురుగా ఉండడం అంతగా ఇష్టపడదు. చిన్నప్పుడు ఒకసారి తనకి 8 సంవత్సరాలు ఉంటాయేమో, తండ్రి డ్రింక్ తాగుతూ దగ్గర కూర్చున్న తను మఠాం చేస్తే తన చేత కూడా సరదాగా తాగించాడు. తల్లి వచ్చింది. మరుక్షణం పెద్ద గొడవ అయింది. ఫ్రిడ్జ్లో సీసాలన్నీ లాగి విసరటంతో బల్లున శబ్దమైంది. ఆ తర్వాత తండ్రి తనని రానీలేదు. ఎప్పుడైనా వెళ్ళబోతే, బాబీ డాడీ పనిలో ఉన్నారు, గో బ్యాక్, బాబీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అనేవారు. మేధ పెద్ద అయిన తర్వాత ఆయన డ్రింక్ చేస్తున్నప్పుడు వెళితే మొహమాటంగా పక్కకి వెళ్ళిపోయేవారు. ఆయన ఇబ్బంది గ్రహించిన మేధ ఆయన ఎదుటికి వెళ్లకుండా జాగ్రత్త పడేది. ఆయన అలసట అనిపించినప్పుడు డ్రింక్ తీసుకుంటాడు. తల్లి దానికే పెద్ద గొడవ చేస్తుంది. మేధ పెద్దది అయిన తర్వాత ఎందుకంత గొడవ చేస్తావు మమ్మీ అని అంటే, ఆవిడ, నీకు తెలియదు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇంత గొడవ చేస్తాను కాబట్టే ఆయన అక్కడితో ఆగుతున్నారు. లేకపోతే అలవాటు శృతి మించుతుంది. భార్యలు గొడవలు చేసే రాక్షసులు అయితేనే భర్తలు కాస్త కంట్రోల్లో ఉంటారు అంది. మేధకి ఆవిడ ధోరణేం అర్థం కాలేదు. రాక్షసత్వంతో మనిషిని ఆకట్టుకోవటమా? మేధ మెట్లకి పైకి వచ్చేసింది. టేబుల్ లైట్ తీసేసి మంచం మీద పడుకుంది. పక్కనే ఉన్న కిట్టిని చేతుల్లోకి తీసుకొని
హలో కిట్టి అంది. నాకు పిల్లలు పుడితే నేను ఎలా ఉంటాను, మమ్మీలాగా క్రమశిక్షణతో ఉంటానా అని ఆలోచించసాగింది. కొద్దిసేపు అయింది, మీద పడుకుంది, చేయి కిట్టి మీద ఆనింది. అదేదో తన తోటి పిల్లల ప్రియ నేస్తంలా అనిపిస్తుంది. మరి కొంతసేపు అయింది, మీద తల కాస్త పక్కకి జరిపి కిట్టి తలకి తల ఆనించి పడుకుంది. కొంచెం సేపు అయింది, మీద కిట్టి పొట్టలో తల దాచుకుంది. తల్లి గుండెలో ముఖం దాచుకున్న చిన్న పిల్లల పడుకుంది. క్రమంగా నిద్ర పట్టేసింది. మర్నాడు పొద్దుటే ఇంకా బాగా తెల్లవారనే లేదు, వంట మనిషి వచ్చి అమ్మాయి గారు అంటూ నిద్ర లేపింది. ఏమిటి వరమ్మా, మీద విసుక్కుంటూ లేచింది. మీకోసం ఎవరో వచ్చారండి, అర్జెంటుగా కలవాలట అంది వరమ్మ. నా కోసమా, ఎవరు? ఎవరో అబ్బాయి, మీరే కావాలని అంటున్నాడు. మీద టైం చూసింది, 6-5 నిమిషాలైంది. ఇంట్లో ఒక్కరూ లేచినట్లేదు, ఇంత ప్రొద్దుటే ఎవరు బాబు? మీద నైట్ గౌన్లోనే కిందకు వచ్చింది. అక్కడ డ్రాయింగ్ రూమ్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వెనక నుంచి చూస్తే ఎవరో గబాల్నా తెలియలేదు. ఎవరు అంది. అతను ఇటు తిరిగాడు, అతను రజని. మీదకి ఒళ్ళు మండిపోయింది. నిన్న నమస్కారం చేస్తే చూసి చూడనట్లు నటించాడు. ఈరోజు పెద్ద పని ఉన్న మగాళ్ళ పొద్దుటే భయం లేకుండా ఇంటికి వచ్చేశాడు. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మీదకి బాగా తెలుసు. అతను మీదని చూశాడు. మీరు మీదేనా అన్నాడు. మీదకి ఒళ్ళు మంట రెట్టింపయింది. మహా గుర్తులేనట్టు వెదవేషాలు. అవును అన్నట్టుగా చూసింది. క్షమించాలి, నిన్న మీ కారులో నా పుస్తకం మర్చిపోయాను. ఆనందే, త్వరగా దిగు అని హడావిడి పెడితే అలాగే దిగేశాను. పుస్తకం వెనకనే ఉండిపోయింది. మీదకి అతని మాటలు వింటుంటే కోపం పాలు పొంగు తగ్గినట్టుగా క్రమంగా తగ్గిపోయింది. పుస్తకం మర్చిపోయాడా? అయితే మాత్రం బోడి పుస్తకం కోసం ఇంత పొద్దుటే రావాలా ఏమిటి? అసలు ఆ వంక కోసం పుస్తకం కావాలని కారులో వదిలేసాడాము. నా పుస్తకం ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు అతను. అందులో నా పని త్వరగా చేసి నన్ను పంపండి అని అర్థం ఉందా? ఇవ్వకపోతే వెళ్ళను, అంతవరకు ఇక్కడే ఉంటాను అనే బెదిరింపు ఉందా? అతను మీద వైపు చూడడం లేదు. చెప్పవలసింది చెప్పేసినట్టుగా తన పని అయినట్టుగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది, అతను పుస్తకం కోసమే వచ్చాడు. ఆ నెపంతో ఇక్కడ తాత్సారం చేయాలని మాత్రం అనుకోవటం లేదు. అది నిజం. సాధారణంగా ఆ గదిలో అడుగుపెట్టిన ఎవరైనా ఆ గది అలంకరణలో ముగ్ధులై చూస్తారు. ఇతనికి అసలు వాటి మీదికి దృష్టి వెళ్ళటం లేదు, పని కుర్రాడు లేడు. అందుకే మీద తనే వెళ్ళి కారు తలాలు తెచ్చి గ్యారేజ్ తలుపులు తెచ్చి కారులో చూసింది. వెనక పుస్తకం ఉంది. మీద దాన్ని చూసింది. స్వామి రామానందం రాసిన స్పిరిచువల్ ఎవర్నెస్ ఇన్ యూ అనే పుస్తకం అది. మీద నుదురు చిట్లించింది. ఈ పెద్ద మనిషి అంతగా సర్వప్రపంచము వదిలేసినట్టుగా మర్చిపోయినట్టుగా చదువుతున్న పుస్తకం ఇదా? తను ఇంకా సిడ్నీ షెల్డనో ఏ చేంజో లడ్లమో అనుకుంది. కనీసం ఆయన్ రాండ్ రాసిన పుస్తకాలు కూడా కాదు. మీద బయటికి వచ్చి ఆ పుస్తకం అతనికి అందించింది. మీకు ఫిలాసఫీ అంటే ఇష్టమా అడిగింది. అతను తల ఊపాడు. మీద కారు తలుపులు వేసి గ్యారేజ్ బయటకు వచ్చింది. రజని అక్కడ లేడు. పుస్తకం తీసుకోగానే దానికోసమే వచ్చినట్లుగా వచ్చిన పని అయిపోయినట్టుగా అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతున్నాడు. మీదకి మళ్ళీ చిత్రంగా అనిపించింది. కనీసం వెళ్తున్నానండి అని అయినా చెప్పడం ఈ మనిషికి రాదా? మర్యాద లేదు. అతను వెళ్తూనే ఉన్నాడు. ఏమండోయ్ అడిచినట్లుగా పిలిచింది. అతను తిరిగి చూశాడు. వెళ్ళిపోతున్నారా? తల ఊపాడు. వెళ్తున్నానని చెప్పలేం? వెళ్తున్నాను అతను చెప్పి వెళ్ళిపోయాడు. మీద పక్కున నవ్వింది. అతను వెళ్ళిపోయాడు. ప్రొద్దుటే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అనే క్షమార్పణలు లేవు. పుస్తకం జాగ్రత్తగా లభించినందుకు సంతోష ప్రదర్శనమూ లేదు. చిత్రమైన మనిషి, విచిత్రమైన ప్రవర్తన. మీద అతను వెళ్ళిన తర్వాత కూడా ఒక్క నిమిషం అక్కడే నిలబడిపోయింది. ప్రొద్దుటే వచ్చి నిద్ర లేపినందుకు లోలోన విసుక్కుంటూ ఇంట్లోకి వచ్చింది. ఆ మధ్యాహ్నం ఆనంద్ కలిసినప్పుడు చెప్పింది. అయ్యయ్యో అలా పొద్దున్నే వచ్చాడా? వాడి ధోరణే అంతా ఆనంద్ మొత్తుకున్నాడు. అసలు రాత్రే వస్తాననే అన్నాడు. ఇల్లు చెప్పమన్నాడు. నేనే తిట్టి పంపాను, ప్రొద్దుటే తెచ్చుకో అని చెప్పాను. అతనికి ఇండియన్ ఫిలాసఫీ అంటే బాగా ఇష్టమా? అదో పిచ్చివాడికి, ఎప్పుడు వాటిలోనే తలదురుస్తాడు. ఇంకో గొడవే ఉండదు. మరి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు? నా బంద ఉద్యోగం, అక్కడ తిట్లు తింటూనే ఉంటాడు. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. వీడి తరఫున ఇప్పుడు మీకు క్షమాపణ చెప్పినట్టే
క్షమాపణలు చెబుతూ ఉంటాను. సారీ, మీరేమనుకోవద్దు. అసలు మా రజని చాలా మంచివాడండి. కాస్త పరిచయం అయితే ఆ మాట మీరే అంటారు అన్నాడు ఆనంద్. పరిచయం చేసుకోవాలనే ఉంది. ఇలాంటి వాళ్ళు సరదాగా అప్పుడప్పుడు ఏడిపించడానికి పనికి వస్తూ ఉంటారు అంది మీద. వాడా వాడు అసలు ఎప్పుడు ఏడవడండోయ్ అన్నాడు ఆనంద్. అదేమిటి, మనిషి కాడా? అదే, నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వాడు దేనికి బాధపడగా చూడలేదు. కాస్త చిత్రమైన వ్యక్తిలేండి. అసలు వాడి తప్పు లేదు అనుకుంటాను. వాడికి ఎవరూ లేరు. తల్లి చిన్నప్పుడే పోయింది, తండ్రి వదిలేశాడు. చాలా కష్టాలు పడిన బాల్యం లేండి. చదువులో మాత్రం ఫస్ట్. మా బంధువుల్లో రామారావు గారని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి రజని అంటే చాలా ఇష్టం. చదువు ఆయనే చెప్పించారు. ఎంబీఏ చదువుతూ ఎందుకో మధ్యలో మానేశాడు. అలాగా అంది మీద. తర్వాత రజని గుర్తుకు వస్తే అయ్యో పాపం ఎవరూ లేరా అనిపించేది. వారం రోజుల తర్వాత రవిచంద్ర ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది. అతను హలో అన్నాడు. అవతల నుంచి మీద కంఠం ఆదుర్తగా వినిపించింది. బావగారు, నేను. హలో మీద, ఏమిటి? నేను ఒక చిక్కులో పడ్డాను. నా కారు ఆగిపోయింది. ఇక్కడ ఒక షాప్లో నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే నంబరు ఫాల్టీగా ఉంది. ఏమైందమ్మా? ఏమిటి? నా కారు ఆగిపోయిందండి. ఎంత చూసినా డిఫెక్ట్ అర్థం కావటం లేదు, స్టార్ట్ కావటం లేదు. ఈరోజు బస్సులు స్ట్రైక్ అట. ఎక్కడున్నావు నువ్వు? రాజేంద్ర నగర్ రోడ్డులో. మా ఫ్రెండ్ కళ్యాణికి జ్వరంగా ఉందంటే చూడటానికి వెళ్ళి తిరిగి వస్తున్నాను. అరే, చాలా దూరంలో ఉన్నావు. అవును. ఓ చెంప చీకటి పడేట్టుంది. మీరు వచ్చి పికప్ చేసుకొని వెళ్తే తప్ప నాకు గత్యంతరం లేదు. ఇటువైపు కార్లు కూడా ఎక్కువ రావటం లేదు లిఫ్ట్ అడగటానికి. అలాంటి పిచ్చి పనులు చేయకు. నువ్వు సరిగ్గా ఎక్కడున్నావో చెప్పు. మీద చెప్పింది, మా ఎండి వచ్చారమ్మా. నేను మీటింగ్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని పంపిస్తున్నాను. నా స్కూటర్ నీకు తెలుసుగా. ఆ తెలుసు. నువ్వు అక్కడే ఉండు, జాగ్రత్త. నేను మనిషిని ఇప్పుడే పంపిస్తున్నా. రోడ్డు మీద ఒంటరిగా ఆగిపోయిన కారు దగ్గర నిలబడకు. ఆ షాపు దగ్గరే ఉండు. నా ఫ్రెండ్ త్వరగా వచ్చేస్తారులే. చూడు, కారు గురించి నువ్వేమీ వర్రీ అవ్వకు. నేను మెకానిక్కు ఫోన్ చేసి చెబుతాలే. నువ్వు ఆదుర్త పడకుండా వెయిట్ చెయ్యి. మీదని ఆదుర్త పడవద్దని అంటున్నాడే కానీ అతని కంఠంలో ఆదుర్త కనిపిస్తుంది. సరేనండి. మీద ఫోన్ పెట్టేసింది. ఎప్పుడు ఎంతో జాగ్రత్తగానే ఉంటుంది. అయినా ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. పరే అంకుల్, అసలు మనిషికి ఇబ్బందులు రావాలి, అప్పుడు కానీ తెలివితేటలు పెరగవు అంటారు. మీద అక్కడే కూర్చుంది. వచ్చిపోయే లారీల కోసం పెట్టిన ఇరానీ షాపు అది. అందులో వచ్చిపోయే వాళ్ళు, అక్కడ కూర్చొని టీ తాగుతున్న వాళ్ళు మీదని యగాదిగా చూస్తున్నారు. కారు కళ్యాణ్ ఇంటి దగ్గర ఆగిపోయినా బాగుండేది. ఇంకా నయం కదూ, ఇక్కడ షాప్ అయినా ఉంది. ఆ షాపు ఉంది అనే ధైర్యం కూడా అట్టేసేపు నిలవటం లేదు. అందులోకి కొంతమంది సారా సీసాలు తెస్తున్నారు, కొంతమంది కూర్చుని తాగుతున్నారు. మీదకి ఆ వాతావరణం లోపల బెరుకుగా ఉన్న పైకి ఎనలేని ధైర్యం చూపిస్తూ అక్కడ సంగతులు తననేం భయపెట్టవో అన్నట్టుగా కూర్చుంది. ఫోన్ చేసిన మరుక్షణం నుంచి స్కూటర్ రాక కోసం ఎదురుచూస్తూ ఉండటంతో విసుగు వచ్చేసింది. కొన్ని యుగాలు ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. అసలు స్కూటర్ రాకపోతే ఏం చేయటమా అని ఆలోచనలో పడింది. ఇంతలో షాపు ముందు స్కూటర్ వచ్చి ఆగింది. మీద తిరిగి చూసింది. సందేహం లేదు, అది రవిచంద్ర స్కూటర్. మీద ప్రాణం లేచి వచ్చిందానిలాగా చెంగున షాపులో నుంచి బయటకు వచ్చింది. స్కూటర్ మీద ఉన్న వ్యక్తి ఒక పాదం నేల మీద మోపి ఆ షాపు బోర్డు పేరు చూస్తూ అది అవునా కాదా అని పరీక్ష చేస్తున్నాడు. మీద అక్కడికి వచ్చింది. అతను చూశాడు. మీద అతన్ని చూసింది. మీరా? అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఈ కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.